బాయిగడ్డ రౌడికట్ట కొడుకు ఎద్దులు పాసినేవి ధూళ్ళు గుంటక చేను ముజ్జుపురుమల్ది ఏం పేరు లింగమూర్తి చేను 11 ఎకరాలు యువతల 2 ఎకరాలు పాసినారు మా బంటి మీరాపూర్ సీమాంతరంల ముజ్జుపురం సీమాంతల 11 ఎకరాలు పాసినాడు. గుంటకు కొట్టిన వారు రాజు రామాంజనేయులు ఈరేషు మీరాపూరు ఎద్దులు దూళ్ళు రాజు బాయిగడ్డ రాజు ఎద్దులు పాసినవి పాసినోళ్ళు రామాంజనేయ నేసి ఈరేష మిజ్జపూరము శివంతరము 13 ఎకరాలు రాయచూరు జిల్లా రాయచూరు తాలూకు ఇడపనూరు మండలము పాసినేటివి మీరాపూరు బాయిగడ్డ రాజు గ్రామము పాసింది చేను ఓనారు లింగమూర్తి మిర్జాపూరు. నమస్తే. రాయచూరు జిల్లా రాయచూరు తాలూకు ఇడపనూరు మండలము మీరాపూరు గ్రామదల్లి బాయిగడ్డ రాజు ఎత్తు మిర్జాపూర్ శివంతర 13 ఎకరే కుంటి ఒడిదిద్ద 9 గంటెవరగ ముంజానే 3:30 9 గంటెకే ముగిదోగదు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య ఏ టు జెడ్ ఛానల్. మరి రైతు నిలబడాలి, రైతు గెలవాలనే ఆ యొక్క మనము సంకల్పంతో ముందుకొచ్చాం. ఈరోజు కూడా ఇదే గ్రామంలో, అంటే గత రోజులో చూసాం ఇన్నెకరాలు వేశారనేది అది సమస్య కాదు, ఉన్న వాస్తవం మీకు చెప్తున్నా. ఎవరైనా కూడా వాళ్ళ ధూళ్ళకి వాళ్ళ ఎద్దుల వాటి యొక్క స్తోమత బట్టి ఎవరైనా కానీ మీ పొలంలో గుంటుకు వేసుకోండి. కానీ ఆ సంఘటన జరిగిన విషయం కూడా చెప్పాలి. ఆ మేము కూడా బలంతో పాయాలని గత రోజుల్లో మన అనంతపుర ప్రాంతానికి చెందినట్లయితే వాళ్ళు వేయాలని పొద్దున అనగా 3 గంటల సమయంలో కట్టి వాళ్ళు 9 గంటల సమయంలో ఒక 20 ఎకరాలు అయితే అయిపోగొట్టారు. అయిపోగొట్టిన ఒక 15 నిమిషాలకే ఆ యొక్క వాళ్ళ యొక్క ఎద్దు అయితే మరణించింది. ఎందుకంటే ఆ యొక్క ఎదనొప్పి వచ్చి ఆ పాయలేక అయితే చనిపోయింది. మీరు కూడా ఆలోచించండి, ఆ ఎవరైనా మీ ఎద్దులు తగ్గట్టు స్తోమత బట్టి మీరు కూడా పాసుకోండి. మరి ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు యొక్క రైతు మరి తన ధూళ్ళతోటి 4 పళ్ళు 6 పళ్ళు ధూళ్ళతోటి మరి 13 ఎకరాలు ఎన్ని ఎకరాలు పాసారు అనేది ఎంత సమయంలో కట్టుకున్నారైతే ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడే ఉండరు, వాళ్ళ సమక్షంలో మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ గా పొలం యజమాని అడుగుదాం. ఇక్కడ రండి. మీ పేరు? నా పేరు లింగమూర్తి. లింగమూర్తి, మీది ఎన్ని ఎకరాలు ఉంది భూమి అండి? మాది 13 ఎకరాలు. 13 ఎకరాలు. మీ 13 ఎకరాల్లో వీళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మీ వాళ్ళేనా లేకపోతే గుంటు పాయడానికి వచ్చారు? గుంటు పాయడానికి వచ్చారా. మీ పొలం ఎన్ని ఎకరాలు ఉన్నారండి? 13 ఎకరాలు. మొత్తం పట్టి కూడా మీద 13 ఎకరాలు? ఇప్పుడు మాదే లీజీ తీసుకున్నాను. ఇప్పుడు కనిపించేటువంటి ఈ భూమి కూడా ఎన్ని ఎకరాలు ఉంది? ఇది ఒక పట్టి 2 ఎకరాలు. ఇది 2 ఎకరాలు. అంటే మీరు మొదల నుంచి ఉన్నారా? కట్టినప్పటి నుంచి. ఎన్ని గంటలకు కట్టారండి వీళ్ళు? 4 గంటలు. 4 గంటలకు. ఇప్పుడు ఎంత అవుతుందో టైం? 1. మొత్తం ఎన్ని గంటల్లో అయిపోయినట్టు? 9 గంటలలో మీ 13 ఎకరాలు. అంటే వీళ్ళు మధ్యలో ఏమైనా ఆపి చేపడం చేశారా లేకపోతే ఇక సాలిడ్స్ పాయడం అలాంటివి చేశారు? ఏం లేదు. మొత్తం వీళ్ళే పాసారు. ఓకే. మరి మీకు ఈ 13 ఎకరాలు కూడా ఎన్ని రోజుల్లోపు ఎన్ని గెలలు వచ్చి అయిపోగొట్టేటివి? 3 గెలలు. 3 గెలలు. అది కూడా ఒక రోజు అయిపోయేదా 2 రోజులా? అది 2 రోజులు. 2 రోజులు. 2 రోజులు అయిపోయింది. ఈ రోజు మరి ఒక గెలమే మీది ఒక రోజు అయిపోయింది. ఓకే. మరి ఎవరు వచ్చారండి పాయడానికి? ఈరేష రామాంజనేయ. వాళ్ళిద్దరు కూడా పాసారు? వాళ్ళిద్దరు. హనుమంతు. ఎక్కడండి ఇది లొకేషన్? ఊరు, మండలం, జిల్లా? మీరాపురం, రాయచూరు జిల్లా, ఇద్దరు మండలం. ఇప్పుడు ఎద్దులు మేమేనా? ఎద్దులా ధూళ్ళు? అది ధూళ్ళు. ఇప్పుడు ఎన్ని పళ్ళు వేస్తున్నాయి? 4. 4 పళ్ళు? 6. 6 పళ్ళు. మరి ఇవి కూడా ఇంతకు ముందు ధూళ్ళతోటి ఇంత పెద్దగా మీరు ఎప్పుడైనా గుండెకు పాసారా? ఫస్ట్. మరి ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారండి ధూళ్ళు మీరు? నేడు. సంవత్సరమైంది. మరి వీళ్ళు కాక వీళ్ళు మా ఎద్దులు మా ధూళ్ళు మా పొలం అని చెప్పిండొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి రైతులను కూడా అడిగేద్దాం. రైతు మరి ఎంతవరకు రాండి, మీరు కూడా మరి ఎంతవరకు నిజమాన్ని మీకు తెలియజేయడం కోసం ఇక్కడ వచ్చినటువంటి రైతులు అడగం అనే. నమస్కారం అండి. మీ పేరు? దూలయ్య. ఇప్పుడు ఉండే సీజన్ క్రాప్ సీజన్ అంటే రైతులకు ఇలాంటి పండ్లు
వాళ్ళు కాయస్ కొద్ది చేసుకుంటారా లేకపోతే వాళ్ళు బలం చూపించుకోవాలని చెప్పారు. కాయస్ చూస్తే పాస్టర్ కాయసుకోవాలి. మరి ఎంతవరకు వాస్తవం అంటారు ఇది పాయడం కానీ చేయడం కానీ? ఇది పాసేదే పద్నాలుగు గంటలు కట్టారు, ఇప్పుడు ఒంటి గంటకు అయిపోయింది. ఒంటి గంట. మీ పేరు? తుళయ్య. మీ ఇంటి పేరు ఏంటి? బాయిగడ్డ. బాయిగడ్డ దులయ్య గారు. మరి ఇలాంటి కార్యక్రమం కాక మరి గుంటకాయ వాడడం కాక మరి వేరేది ఏమైనా పాయించగలరు? మరి వీళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏమంటే, మీరు అయితే గుంటకా బాయర్ అనమాట, ఇదే పాస్తారు, ఇది దున్నరు అనమాట, గుంటకత్తే పాస్తారు. చిక్కు పశు అవుతుంది, 12 ఎకరాలు 13 ఎకరాలు పశునావు. ఇప్పుడు ఇలాంటి పశువులకి ఎన్ని ఎకరాల వరకు బాగా లిమిట్ అంటారు? ఒకవేళ కాయచు కొద్ది పాయాలంటే 16 ఎకరాలు. ఒక విషయం, దులయ్య గారు ఎవరు కూడా మనకి ఈ విషయం చెప్పలేదు, మినిమం 16 ఎకరాల వరకు అయితే మరి దూళ్ళు కానీ ఎత్తులు కానీ పాయచ్చు అని చెప్పారు. ఆయన మాటలు మరోసారి కూడా వినండి, ఇలాంటి పెద్ద ఎత్తున ఎన్ని ఎకరాల దాకా చేపట్టచ్చు అండి గుంటు కంటే? 16 ఎకరాలు. అంతకంటే ఎక్కువ పశు మన పశువులకి ఏమైనా అది ఎండ లేకుండా ఏం కాదు, ఎండ ఉంది కదా ఎఫెక్ట్ అవుతుంది. బాయిరాదు అంతటి బాయిరాదు అంటాం. అది మరి దూలయ్య గారు రోజున ఇక్కడ ఉన్నటువంటి రైచూర్ తాలూకా ఇడుపునూరు మండలం మీరపూర్ గ్రామానికి వచ్చాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరు గుండెలెత్తేవాళ్ళు కాదు, రాళ్ళు మోసేవాళ్ళు కాదు, రైతులు ఇద్దరు కూడా. వీరి పేరు వచ్చి ఈరోజు మీ పేరు రామాంజనేయులు. మరి చూడ్డానికి వీళ్ళు పసిపిల్లలు ఎత్తుకుపోయేలాగా ఉన్నారు, మీరు పొరపాటున అలా ఏం అనుకోవద్దండి. ఇప్పుడే ఎండలు పడి మరి యొక్క ఎండకు ఈ ఏదో చేశారు, కంగణం కట్టుకున్నారు. మరి అది ఏం తీసామనేది అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. ఒకరు మొహాలు చూసే లవకుశులైనారు కానీ మరి ఈ రోజున ఈ గ్రామంలో ఏం చేశారో, ఏం గుండె ఎత్తారో, అంతకంటే ఎక్కువ పని చేశారో ఇంకా ఆలస్యమని తెలుసుకుందాం. ఇక్కడ గుంటు పైనకి వచ్చాము. గుంటు పై వచ్చాం. మీరేం చేసిన? గుంటు పైనకి వచ్చాం. గుంటు పై నుంచి వచ్చారు. మరి ఈ రోజు గుంటు భాష గుంటకా? గుంటు భాష ఏం భాషారా? గుంటకా. ఏమిట్లో భాషనారు? పచ్చేనలో. పచ్చేనలో భాషనారు? పచ్చేనలో పైన. ఎవరైనా చెప్తే భాషనారా లేకుంటే మీరు? మా కాశీ పట్టి వచ్చా. మరి సేన్ అతని గుండు సరిపోయామంటే సెట్లు లేపుకోబోతున్నారు. అదే అడుగుతాం, మేము కూడా గుంటు భాషనారా లేకుంటే ఉన్న పొలం కాస్త వేసుకోబోయినారా? అట్లాడదేం లేదు. చేను మంచి వచ్చాడు అడుగుతాం ఆయన కూడా. ఇంకో విషయం, మీరు గుంటుకు కాక మడకలు పాయచ్చు కదా? మడకలు మాసము సార్. ఒక్క ఎకర వరకు టార్గెట్ అంతే. అంటే ఎన్ని ఎకరాల దాకా పాయచ్చు? మరి మినిమం 2 ఎకరాలు 3 ఎకరాలు. మడక మడక 9 గంటల్లో 2 నుంచి 3 ఎకరాల వరకే టార్గెట్ వీళ్ళిద్దరు. మరి మిగతా వాళ్ళు ఏమో తెలీదు. మరి ఇది ఇలా పాయడం వల్ల సేను యజమాని ఏమని ఇచ్చాడా? ఎద్దులు ఏమైనా 5 ఎకరాలు పాయలేదు. ఇక్కడ వచ్చినటువంటి పొలం యజమాని అర్థం ఆ గుంటక వీళ్ళు పరిగెత్తుకొని పాసినారు. మరి గడ్డని పోయిందా ఏమన్నా బరువు పెట్టుకొని పాసి బరువు పెట్టుకొని పాసారు. మాకు కనిపించలేదు ఇక్కడ. ఎక్కడ ఎన్ని ఎకరాల దాకా వేసి? 11 ఎకరాలు. 11 ఎకరాల దాకా ఏం వేసినారు? బరువు ఎంత వేసింటారు? మినిమం 20 కేజీలు. వాస్తవం చెప్పండి, మీ పొలంలోనే కదా? మా పొలంలో 25 కేజీలు వేసింటారు. అది ఏం వేసిన? రాయి పెట్టినారా ఏమైనా ఇసుక తిన్నారు? మట్టి ఇసుక సంచి 3 గంటలు పెట్టేసారు. మరి ఈ పొలంలో ఎందుకు తీసేసినారు? మెత్తగుంది కదా, ఇది దిగుబడి ఎక్కువ వస్తుందని తీసేసారు. ఈ యొక్క దూళ్ళ యజమాని అయితే రావడం జరిగింది. మరి దూళ్ళనే ఎందుకు కంకణం కట్టుకున్నాడు? ఎద్దులను అయితే ఇంతకు ముందు మనము 14 ఎకరాల దాకా వేసినటువంటి ఆ రోజులు చూసాము, కానీ ఏమన్నా దూళ్ళనే ఎందుకు కట్టాడు అని అయితే తెలుసుకుంది. నమస్కారం అండి. మీ పేరు? రాజు. రాజు, ఇది ఎక్కడండి లొకేషన్? ఇదే, ఇది మా మీరపూర్ శ్రీమంత్ అది మిర్జాపూర్ శ్రీమంత్ మండలం జిల్లా రైచూర్ జిల్లా రైచూర్. మరి ఇంతకు ముందు భారీ ఎత్తున పెద్ద ఎత్తు సైజుల్లో వేసాం, మరి దూళ్ళనే వేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది? నా కోరికతో వేయాలనుకున్నా. కోరికతో. మరి గత రోజుల్లో ఎంత తీసుకున్నారు ఏంటి మీరు? వీటిలో 90,000 తీసుకున్నాం. 90,000. ఇప్పుడు ఎన్ని పళ్ళకి వచ్చినాయి? 1-4 ఉంది 1-6 ఉంది. 1-4 1 పళ్ళు. అది మరి ఇప్పుడు చూసేటువంటి రైతులకు మరి ఇట్లా దూడలని వాటికి ఏమైనా అపాయం జరిగితే, ఇన్ని ఎకరాలు పాసినారు కదా, అపాయం జరిగితే మీరు దానికి భరించే మొత్తం మీదే బాధ్యత అంటారు. మరి రైతులకు మీరు ఏం చెప్తారు ఇలా పాయడం వల్ల? మా ఖుషితో పోసిన అది ఏమని కానీ మాకు సంబంధం. ఎద్దుల గురించి పాయాలని కోరిక. మాది దూడలను కట్టారు, ఎద్దులు కట్టారు, పాస్ అవును జ్ఞానం మీద కట్టండి. అది ఎలాంటి మనకి ఇది ఏమో కాకుండా. మరి ఇప్పుడు దూళ్ళతే బాగా గెలం పోతాయి, బాగా బలం ఉంది, ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తారంటారా? మరి గత రోజుల్లో 90,000 వచ్చినాయి, మరి ఈ రోజున ఇప్పుడుండే అన్సీజన్ ఉంది,
అది అన్నమాట. మరి ఎంతకి ఇస్తాడు అనేది సపరేట్ మనం వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోలో కేవలం వాళ్ళు సంబరం కొద్దిగా చేసుకుంటారు, మరొక వీడియోలో కలుసుకుందాం. మాలేసి